ప్రస్తుతం మనతో పాటు జబర్దస్త్ వినోద్ గారు అలియాస్ వినోదిని గారు ఉన్నారు, తనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మ్యారేజ్ తర్వాత నేను ఇప్పుడే కలుస్తున్నా కాబట్టి మిమ్మల్ని. మ్యారేజ్ తర్వాత యాక్చువల్లీ నేను ఇచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. నేను అసలు ఇంటర్వ్యూస్ ఇవ్వడం ఆఫీస్ చాలా రోజులు. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్? గుడ్. మామూలుగా ఒక ఫోన్కి రీఛార్జ్ చేసుకుంటాం పెళ్లి కాకముందు, ఇప్పుడు రెండు ఫోన్లకు రీఛార్జ్ చేస్తున్నాం. ఒక వాటర్ క్యాన్ తెచ్చుకున్నాం, ఇప్పుడు ఫుల్ వాటర్ క్యాన్ తెచ్చుకుంటున్నాం. రెండు క్యాన్లా ఇప్పుడు? ఫుల్ వాటర్ క్యాన్. పెద్దది. ఓకే. అలా ఉందన్నమాట. ఇంకా అంటే ఇంతకుముందు ఒక ఏటీఎం కార్డు గోకే వాళ్ళము, ఇప్పుడు ఒకటే ఏటీఎం కార్డు రెండు సార్లు గోకుతున్నాం అన్నమాట. ఎందుకు రెండు సార్లు అంటే? మీకు ఒకసారి షాపింగ్, ఆమెకు ఒకసారి. అంతే కదా మరి, తప్పదు. అదే ఫ్యామిలీ మ్యాన్ కష్టాలు. అంతేనా? అంతే. ఎలా ఉన్నారు తను? ఎలా ఉన్నారు మీ వైఫ్? నేను పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత నా వైఫ్ని అందరికి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో నన్ను ఏ విధంగా అయితే బ్లెస్ చేశారో నా వైఫ్ని కూడా అదే విధంగా అందరూ బ్లెస్ చేశారు. సో మా ఇద్దరు కపుల్ని అందరు దీవించారు కాబట్టి అందరు దీవెనల వల్ల చల్లగానే ఉన్నాం, హ్యాపీగా ఉన్నారు. లవ్ మ్యారేజ్ అండి? లేదండి, అరేంజ్డ్. అరేంజ్డేనా? రిలేటివ్సా తను? మర్దర్ అవుతుందండి, అక్క కూతురు. ఓకే ఓకే. ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఇక్కడే ఉన్నారా? అక్కడేనా? యా, నాతోనే ఇక్కడే హైదరాబాద్. ఇద్దరు కలిసి షాపింగ్స్ అవి ఇవి చూస్తున్నా యూట్యూబ్ ఛానల్లో. ఏం చేద్దామండి, ఇంతకుముందు షాపింగ్కి వెళ్తే నా కోసం చీరలు కొండం ఎక్కువగా షాపింగ్ చేసేవాడిని నేను. ఇప్పుడు నాతో పాటుగా మా ఆవిడ కూడా పటరా పరా వర పీకేస్తుంది, కొందాం అనేసి. సో ఇద్దరు కోసం షాపింగ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు. ఇప్పుడు మీరు వేసుకున్న శారీ ఆవిడ వేసుకోరేమో మళ్ళీ. ఏమోనండి బాబు, ఆలోచించాలి ఇప్పుడు. అంతేనా? అంతే. ఇప్పుడు డిజైన్స్ అన్నీ అంటే బ్లౌజ్ డిజైన్లు అవన్నీ ఆవిడ చేస్తున్నారా ఏంటి మీకు? లేదండి, నేనే. అంటే డిజైన్ కొంచెం మారినట్టు అనిపించింది గతంతో పోలిస్తే. అంటే సమయానికి అనుకూలంగా మనం కూడా మారుతూ ఉండాలి కదా, కాస్త అప్గ్రేడ్ అయ్యామన్నమాట. మార్చారేమో అనిపించింది. లేదు లేదు, నేనే మారాను. మీరే మారారా? ఓకే. ఎందుకండి జబర్దస్త్లో తక్కువగా కనిపిస్తున్నారు, తగ్గించినట్టు అనిపిస్తోంది, రీజన్ ఏంటి? అంటే తక్కువగా కనిపించడం కాదండి, రైట్ నౌ నేను మా టీవీలో చేస్తున్నాను, కామెడీ స్టార్స్ అనేటువంటి షో చేస్తున్నాను ప్రజెంట్. ఓకే. సో కొన్ని అగ్రిమెంట్స్ ఇష్యూ వల్ల నేను మా టీవీలో చేయడం జరుగుతుంది. దాని తర్వాత మేబీ కొద్ది రోజుల తర్వాత నేను మళ్ళీ జబర్దస్త్ చేస్తానేమో చెప్పలేదు. అదే అసలు మొత్తానికి కనిపించట్లేదు. మీరు మిమ్మల్ని మిస్ అవుతున్న ప్రేక్షకులు ఉన్నారు కదా? యా, ఆ భగవంతుని దయ వల్ల సో మిస్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. సో ప్రజెంట్ అందరికీ కనబడే విధంగా మా టీవీలో చేస్తున్నాను, త్వరలోనే మళ్ళీ ఈటీవీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే గతంలో మీరు అంతా ఎక్కువగా చమక్ చంద్ర గారితోటే చేసేవాళ్ళు. చమక్ చంద్ర గారు ఎప్పుడైతే జబర్దస్త్ మానేశారో అప్పటి నుంచి మీరు ఎక్కువగా షోలో కనిపించట్లేదు. చంద్ర అన్న మానేసిన తర్వాత నేను చేశాను, దాదాపు 1 ఇయర్ చేశాను. దాని తర్వాత నేను స్టాప్ చేశాను. ఓకే. రీసెంట్గా నేను స్టాప్ చేశాను. ఓకే ఓకే. మళ్ళీ చంద్ర గారు తర్వాత ఆ షోలో వెళ్ళిపోయిన వాళ్ళందరూ వెనక్కి వస్తున్నారు అని వింటున్నాము, మరి ఎంతవరకు కరెక్టో తెలియదు. వెనక్కి వస్తున్నారని మీరు వింటున్నారు, మీరు ఏ విధంగా అయితే వింటున్నారో అవే మాటలు మేము కూడా మా చెవులతో కూడా వింటున్నాము. సో అందరూ తిరిగి వచ్చి మళ్ళీ పూర్వవైభవం మన జబర్దస్త్కి వచ్చేస్తే కనుక హోల్ జబర్దస్త్ ఫ్యామిలీ ఇస్ బ్యాక్ అన్నట్లుగా విల్ రాకెట్ అండ్ విల్ ఎంజాయ్. అవును, అదైతే కరెక్ట్. ఓకే. నాగబాబు గారు కూడా మళ్ళీ జబర్దస్త్ షోకి రాబోతున్నారు తిరిగి జడ్జిగా అని కూడా వింటున్నామండి. నేను కూడా విన్నానండి, నాకైతే పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. సో నేను కూడా విన్నామే అంతే. ఓకే. అని వస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది. సార్ ప్లేస్ ఎప్పటికీ సార్కుంటుంది. అవును. దాన్ని అంటే దాన్ని వెనక్కి తగ్గించడం కానీ పెంచడం కానీ ఏమి ఉండదు. సార్ ఎప్పుడు వచ్చినా సరే సార్ ప్లేస్ సార్కే ఉంటుంది. జనాల గుండెల్లో ఆయన స్థానం సుస్థిరం అంతే. ఆయన నవ్వుకే ఎక్కువ మంది ప్రేక్షకులు ఉన్నారండి అసలు. యాక్చువల్లీ నాగబాబు గారు అంటే నవ్వులో నాగబాబు గారు ఎక్కువ పాపులర్ అయ్యారు సార్. సో అంత స్వచ్ఛంగా నవ్వుతారు, అంత బిగ్ లాఫ్ సార్ది. అవును. సో ఆ నవ్వులతో మరి కాస్త అందరినీ ఎంకరేజ్మెంట్ ఇస్తారు, ఎనర్జీ ఇస్తారు. సో మేము కూడా సార్ నవ్వు చూసి ఇంకాస్త ఎక్కువ పర్ఫామ్ చేసి మేము అందరినీ నవ్విస్తూ ఉంటాం. అదే, చాలామంది మానేశారండి గతంలో మీతో పాటు ఉన్న టీమ్స్లో వాళ్ళు. చాలామంది ఇప్పుడు కనిపించట్లేరు, రీజన్స్ ఏంటండి? రీజన్స్ ఏం లేదండి, ఎవ్రీబడి హ్యావ్ దేర్ పర్సనల్ రీజన్స్. ఇప్పుడు కొద్దిమంది వేరే షోస్ చేయడం వల్ల మానేశారు, కొద్దిమంది సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల మానేశారు, కొద్దిమంది టైం అడ్జస్ట్ అవ్వక మానేశారు. అలా ఎవ్రీబడి హ్యావ్ సమ్ పర్సనల్ రీజన్స్, ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ షో ఏదైతే ఉందో మా టీవీలో, అది బాగా అనిపిస్తుందా లేకపోతే గతంలో చేసిన జబర్దస్త్ బాగా అనిపించిందా మీకు? జబర్దస్త్ అనేది మాకు ఒక గుర్తింపునిచ్చి ప్రజల్లోకి తీసుకెళ్ళింది. సో వి నెవర్ క్రిటిసైజ్ ఇట్. దాన్ని ఎప్పుడు తక్కువ చెయ్యము, దాన్ని ఎప్పుడు తక్కువ చేయాలన్న ఆలోచన కూడా మాకు రాదు. బట్ ఇప్పుడు నేను చేస్తున్న షో ప్రజెంట్ ఇట్స్ ఫీడింగ్ మీ. సో దాన్ని తక్కువ చేయకూడదు. సో రెండు షోలు, ఏ షో జబర్దస్త్ చేయనివ్వండి, కామెడీ స్టార్స్ చేయనివ్వండి, బోత్ ద షోస్ ఆర్
టు ఎంటర్టైన్ ద పీపుల్, పబ్లిక్ ఎంటర్టైన్ చేయడం కోసం మాత్రమే చేస్తున్నాం. సో ఎక్కడ వర్క్ చేసినా సరే మేము ఎప్పుడు జనాల మధ్య ఉండాలని, జనాలతో మా నవ్వును పంచుకోవాలని ఆశిస్తూ ఉంటాం అంతే. ఓకే, ఇప్పుడు అక్కడ ఏం గెటప్స్ చేస్తున్నారండి? లేడీ గెటప్ రెండు చేస్తున్నాను, జెంట్స్ చేస్తున్నాను, లేడీస్ చేస్తున్నారు, రెండు చేస్తున్నారు, మేల్ ఫీమేల్ రెండు గెటప్లు చేస్తున్నారు. ఓకే ఓకే. కానీ జబర్దస్త్లో మీరు ఓన్లీ లేడీ గెటప్స్ చేసేవాళ్ళు? లేడీ గెటప్స్ చేశాను, ఒకటి రెండు సార్లు జెంట్ క్యారెక్టర్స్ చేశాను. ఇప్పుడు జబర్దస్త్లో మేల్ లేడీ గెటప్స్ చేయడం తగ్గింది తెలుసా? చూసారా, చూస్తున్నారా? అవును చూస్తున్నాం. ఎక్కువ అమ్మాయిలు, రియల్ అమ్మాయిలు, నిజం అమ్మాయిలుగా వచ్చేస్తున్నారు. అవును. ఎందుకని అలా అంతకుముందు గతంలో ఉండేది కాదు అలా? అంటే మార్పును జనాలు కోరుకుంటారేమో, మేబీ మార్పును జనాలు ఎంకరేజ్ చేస్తారేమో, ఆ ఉద్దేశంతో ఏమైనా లేడీస్ ఎక్కువగా వస్తున్నారేమో. మీ కాన్స్ ఏమిటి? ఓకే, మీతో టచ్లో ఉండరా ఎవరు? మీరు ఉండరా ఎవరితో టచ్లో? అందరితో టచ్లో ఉంటానండి. ఉన్నారా? సో మనం టచ్లో ఉండడం ఎంతవరకు బాగున్నారా, తిన్నారా, హ్యాపీగా ఉన్నారా, ఎంజాయ్ చేద్దామా, కలుద్దామా, మాట్లాడదామా, అంతవరకే. సో బయట కలిసినప్పుడు కూడా ప్రొఫెషన్ గురించి డిస్కస్ చేసుకొని వాళ్ళు అట్లా వీళ్ళిట్లా అనే డిస్కషన్స్ అయితే ఇప్పుడు పెట్టుకోము. ఎవరితో ఎవరితో కలుస్తుంటారు ఎక్కువ ఇప్పటికి? నా ఎప్పుడు ఎక్కువగా రెగ్యులర్గా నేను కలిసే వ్యక్తి ఆల్ టైమ్ మా ఫేవరెట్ బాబాయ్, నా హార్ట్కి చాలా దగ్గరైన పర్సన్ అప్పారావు గారు. అప్పారావు గారు ఇంకా మా లేడీ గెటప్స్ విషయానికి వస్తే పవన్ కానివ్వండి, మోహన్ కానివ్వండి, ఓకే, సో అభియన్న కానివ్వండి, షోస్లో భాస్కర్ అన్న కానివ్వండి, సుధాకర్ అన్న కానివ్వండి, నరేష్, సో షోస్ చేస్తూ ఉంటాం కాబట్టి రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాం అందరినీ. మీకు బాగా నచ్చిన ఆర్టిస్ట్ ఎవరండి జబర్దస్త్లో? ఇప్పుడు మనం ఒక భోజనాన్ని వండాలి అంటే, ఒక కర్రీని మనం చేయాలి అంటే అన్ని సమపాలంలో ఉండాలి. సో అలా ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు గెటప్స్ ఇండి గారి దగ్గర తీసుకుందాం. సో గెటప్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడు, ఏదో ఒక కొత్తదనం చూపించాలని ట్రై చేస్తాడు. చంద్ర గారి దగ్గర తీసుకుందాం, ఎటువంటి కంటెంట్ అయినా సరే జనాలకు ఎక్కువగా రీచ్ అయ్యేలా చేయాలని చూస్తాడు. ఓకే, ఇప్పుడు మన రాఘవ గారిని తీసుకుందాం, ఇన్నోసెన్స్తో కూడా కామెడీ పండించగలనని చెప్పేసి ఒకటి అనమాట. ఇప్పుడు మన సుధాకర్ అన్నని తీసుకుందాం, సో ఓల్డ్ గెటప్స్ వేసి కూడా కామెడీ ఎక్కువగా చేయొచ్చు, ఎక్కువ స్కిట్లు చేయొచ్చు అని కూడా నిరూపించారు. సో అలా ప్రతి ఒక్క మనిషిలో, నరేష్ని తీసుకుందాం, పొట్టిగా ఉన్నానని చెప్పి కామెడీ చేస్తుంటారు, అందరు ఎక్కిరిస్తుంటారు బయట చాలామంది. సో ఏడిపించినా సరే మిమ్మల్ని నేను నవ్వించగలనని చెప్పి నిరూపించిన వ్యక్తి నరేష్. సో అలా ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క ప్లస్ పాయింట్ ఉంటుంది. సో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ నాకు నచ్చిన ఆర్టిస్టే. అంటే ఏ కర్రీ ఇష్టం అంటే ఏదో ఒక కర్రీ చెప్తాం కానీ అన్ని కర్రీస్ ఇష్టమని చెప్పాం కదా? నేనైతే ఏ కర్రీ ఇష్టం అంటే మాత్రం నాకు భోజనం ఇష్టం అని చెప్తానండి. తినడం ఇష్టం? మీరు తినరు కదా అసలు? తింటాను. ఈ అవును, ఎందుకు తగ్గిపోయారు, మర్చిపోయింది చెప్పండి. అంటే కాస్త నాకు కాస్త ఈ మధ్యనే డాడీ ఎక్స్పైర్ అవ్వటం, సో కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ జరగడం వల్ల ఆ టెన్షన్స్ వల్ల సన్నబడ్డాను ఫాదరు. సో కాస్త కిడ్నీ ఇష్యూస్ ఉంది, చనిపోయారు ఫాదర్. చాలా మిస్ అవుతున్నారా ఫాదర్ని? అదే మేబీ మీలో కనిపిస్తున్నట్టుంది. మిస్ అవుతున్నాను అంటే అండి, నాకు మమ్మీతో ఎక్కువ అటాచ్మెంట్, డాడీ కోపంగా ఒక మాట మాట్లాడినా సరే నేను చాలా బాధపడిపోతాను. మమ్మీ నన్ను ఎంత కొట్టనివ్వండి, మమ్మీ వెంటనే తిరుగుతుంటాను నేను. ఓకే, సో అలాంటి పర్సన్ ఆల్ ఆఫ్ సడన్ లేరు అంటే, ఎస్ ఆల్ ఆఫ్ సడన్, ఆల్ ఆఫ్ సడన్ లేరు అంటే ఇంకేం చేస్తాం, ఇట్స్ అంటే లైఫ్లో ఒక లోటు అనమాట, అది ఉండిపోతుంది ఎప్పటికీ, తిరిగి రాని ఒక లోటు అంతే. బ్రదర్ సిస్టర్స్ ఉన్నారండి? లేరండి, నాకు సింగిల్. మీరు? అవును. ఫస్ట్ మీరు లేడీ గెటప్ వేసేటప్పుడు మీకు ముందే చెప్తారు కదా వెయ్యాలి ఇట్లా ఈ గెటప్ చేయాలని అనిపించినప్పుడు మీ మీ మైండ్లో వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటో చెప్పండి. ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్, అదొకటే. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ అనేది ఒక వినీల ఆకాశం అంటూ ఉంటారు అందరూ. వినీల ఆకాశం కాదండి, సినిమా ఇండస్ట్రీ అనేది మరో ప్రపంచం అని అంటా నేను. ఎందుకంటే ఆ ప్రపంచంలోకి నువ్వు ఎంటర్ అవ్వడమే చాలా అదృష్టం. సో చాలామంది వస్తూ ఉంటారు, వస్తూనే ఉంటారు, లోపలికి జనాలు వస్తూనే ఉంటారు, కానీ కొద్దిమంది మాత్రమే అలా జనాల గుండెల వరకు వెళ్ళేసి వస్తూ ఉంటారు. సో అలాంటి అవకాశము నీకు వచ్చింది. సో ఇప్పుడు ఒక అవకాశం వచ్చిందంటే దాన్ని ప్రూవ్ చేసుకుంటేనే అలా వెళ్ళి రాగలవు జనాల వరకు. సో లేదు అంటే కనుక ఇక్కడే జనాలకి వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలని జనాల్లోనే ఉండిపోతావు. కాబట్టి ఆ అవకాశం నాకు వచ్చినప్పుడు నేను దాన్ని ప్రూవ్ చేసుకోవాలనుకు ఒక్క థాట్ మాత్రం నాలో ఉండింది. కానీ లేడీ గెటప్ నన్ను ఎవరు క్రిటిసైజ్ చేస్తారేమో, బయట ఎవరైనా అంటారేమో అని ఏ ఆలోచన నాలో రాలేదు. ఓకే, ఇంట్లో కూడా ఏమనలేదండి, పేరెంట్స్ కూడా? ఏమనలేదండి. అంటే దాని తర్వాత చాలామంది బయట వాళ్ళు కామెంట్ చేస్తుంటే మమ్మీ వాళ్ళు బాధపడ్డము, ఎందుకు ఇలా చేస్తున్నారు, లేడీ గెటప్సే చేస్తున్నావు అని చాలామంది అడుగుతున్నారు అని అనడము. దానికి నేను మమ్మీకి చెప్పాను ఒకటే మాట, అమ్మ ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ అన్నవాడికి ఒక ఏదో ఒక స్పెషాలిటీతో ముందుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నాలో స్పెషాలిటీ ఏంటి, ఐఎమ్ డూయింగ్ లేడీ క్యారెక్టర్స్. సో దాని ద్వారా నేను పాపులర్ అవుతున్నాను.
సో ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత మేబీ నేను అన్ని క్యారెక్టర్స్ చేయొచ్చేమో, యాజ్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నేను అన్ని క్యారెక్టర్స్ పర్ఫామ్ చేయొచ్చేమో. ఇప్పుడు నాగేశ్వరరావు గారి నుంచి ఈవెన్ చిరంజీవి గారి వరకు ఎవ్రీబడి డిడ్ లేడీ గెటప్స్. సో దానివల్ల ఎవరు చులకన అయిపోలేదు కదా, దే ఆర్ బికమ్ స్టార్స్. సో కాబట్టి మమ్మీకి నచ్చ చెప్పడం, మమ్మీ దాన్ని యాక్సెప్ట్ చేయడం, దాని తర్వాత నాకు మమ్మీ కూడా చాలా మంచి సపోర్ట్ ఇవ్వడం, డాడీ కూడా మంచి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీ వైఫ్ కూడా ఎప్పుడు ఈ క్యారెక్టర్స్ గురించి అంటే లేడీ గెటప్ గురించి మాట్లాడలేదండి? ఎప్పుడు మాట్లాడలేదు. యాక్చువల్లీ మ్యారేజ్ అయిన తర్వాత కొద్దిమంది, మీ అబ్బాయి మీ హస్బెండ్ ఎక్కువగా లేడీ గెటప్స్ వేస్తారు కదా, మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అని తను వేరే వాళ్ళు క్వశ్చన్ చేసినా సరే తను ఒకటే మాట స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్ ఇచ్చింది, నా హస్బెండ్ ఏంటో నాకు తెలుసు, నీకు నేను నిరూపించాల్సిన అవసరం లేదు. సో మై హస్బెండ్ వాట్ అనేది నాకు నా పర్సనల్గా తెలుసు. నేను వచ్చి నీకు అమ్మో నా హస్బెండ్ లేడీ గెటప్ చేస్తాడని దానివల్ల నేను అది ఇబ్బంది పడుతాను, ఇది ఇబ్బంది పడతాను చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు, ఎవరికి నేను ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి తను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్ ఇచ్చింది. గ్రేట్ కదా, నిజంగా సూపర్. అసలు మళ్ళీ ఇంకోళ్ళు ఎవరు అడగను కూడా అడగరు, అంతే కదా. ఓకే, సో అయితే మీరు లక్ ఆమె చేసుకోవడం, తను నా వైఫ్గా రావడం నాకు లక్, సో నేను కూడా తనను చక్కగా అర్థం చేసుకోవడం, చక్కగా మూవ్ అవ్వడం తనకు లక్, ఇద్దరికి లక్. వైఫ్ అండ్ హస్బెండ్ అన్నవాళ్ళు ఎప్పుడు ఒకరు రావడం అదృష్టం అనుకోకూడదు, ఒకరి జీవితంలోకి ఇంకొకరు రావడం ఇద్దరికి అదృష్టమని అనుకోవాలి. ఇప్పుడు ఏమైనా చెప్తున్నారా తను ఈ వద్దు, ఈ గెటప్స్ ఇలాంటి వద్దు అలాంటి వద్దు ఏమి చెప్పదు, ఏమి చెప్పదు, ఎప్పుడు చక్కగా ఎంకరేజ్ చేస్తుంది. రెడీ ఈ విషయంలో కానివ్వండి, దాని విషయంలో నేను నా యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా స్టార్ట్ చేసాను, దాంట్లో కూడా ఒక వీడియో పోస్ట్ చేశాను. ఓకే, వైఫే మేకప్ మెయిన్ అయితే ఎలా ఉంటుందని. సో ఆ వీడియోలో తనే నాకు మేకప్ చేసింది లేడీగా, తనే నన్ను మేక్ ఓవర్ చేసింది లేడీగా. అడ్వాంటేజ్ ఏమో, మేబీ నాకు ఏదైనా ఇబ్బందిగా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాలనుకున్నప్పుడు, నాకు ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు అమ్మాయి రెడీ చేయించేమో. ఇంతకు ముందు అయితే మీరే రెడీ కావాలి, తన హెల్ప్ ఉంది. ఓకే, సో రాబోయే రోజుల్లో ఇట్లనే కంటిన్యూ అవుతారా, లేకపోతే ఏదొస్తే అది చేసుకుంటూ పోతారా? నేను ఆల్రెడీ జెంట్ క్యారెక్టర్స్ చేయడం అన్నీ స్టార్ట్ చేసేసాను కాబట్టి నేను మీకు ముందే చెప్పాను. సో గుర్తింపు రావడం వరకు వచ్చిన తర్వాత, దాని తర్వాత సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ గారు పిలిచి ఫలాని క్యారెక్టర్ చేయండి అంటే ఏదైనా సరే వీ వాంట్ టు డూ ఇట్, వీ వాంట్ టు ఎంటర్టైన్ ద పబ్లిక్, అంతే. రైట్, వీళ్ళ దగ్గర చేయాలి, వాళ్ళ దగ్గర చేయాలి అట్లా కూడా ఏం లేదు, ఈ ఛానల్లో చేయాలి, ఆ ఛానల్లో చేయాలి, ఎక్కడ ఛాన్స్ వస్తే ఎక్కడ చేయటం. పని 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 పని, వర్క్, ఎక్కడ వర్క్ ఉంటే అక్కడికి నేను వెళ్ళి వర్క్ చేయడానికి ఐ యామ్ ఎవర్ రెడీ. ఓకే, ఇప్పుడు కామెడీ స్టార్స్ కాకుండా ఇంకేమైనా చేస్తున్నారా అండి, షోస్ కానీ లేకపోతే ఈవెంట్స్ కానీ అట్లా? కామెడీ స్టార్స్ తర్వాత కాక నేను మళ్ళీ బయట వెబ్ సిరీస్ చేస్తున్నాను, మూవీస్ చేస్తున్నాను. వెబ్ సిరీస్ చేస్తున్నారా? యా, అలాగే రెగ్యులర్గా బయట షోస్ అయితే ప్రైవేట్ షోస్ అవి అయితే మాత్రం రెగ్యులర్గా కంటిన్యూ అవుతూ ఉంటాయి. ప్రైవేట్ షోస్లో ఎట్లా చేస్తుంటారండి, మేల్గానా ఫీమేల్గా? ఫీమేల్గానే చేస్తాను, యాంకరింగ్ చేస్తాను. అవునా, అక్కడ మేల్గా చేయరు అసలు ఏది కూడా? పిలిస్తే చేస్తాను. ఓకే, బయటకు వెళ్ళినప్పుడు మీరు లేడీ గెటప్లో కాకుండా నార్మల్గా వెళ్తారు కదా, అప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టేసి వినోద్ అంటారా, వినోదిని అంటారా? వినోదని అంటారు. జబర్దస్త్ లేడీ గెటప్ వేస్తారు కదా, వినోద్ గారేనే అంటారు, అట్లే అంటారు. సో అంటే ఏంటంటే జనాలకు నా తరపు నుంచి నేను ఏమి నేర్పించానంటే నేర్పించానంటారా, నేనేమి అలవాటు చేశానంటే ఒక అబ్బాయి లేడీ గెటప్ వేస్తాడు, బాగుంటాడు, చక్కగా ఉంటాడు, లేడీలా ఉంటాడు. సో కానీ అబ్బాయే, అది మాత్రమే అలవాటు చేశాను. అలవాటు చేశారు. ఓకే, బయటకు వెళ్ళినప్పుడు అబ్బాయిలు ఎక్కువ దిగుతారా ఫొటోస్, అమ్మాయిలు ఎక్కువ దిగుతుంటారా? ఇద్దరు దిగుతారండి. అమ్మాయి అనుకొని అబ్బాయిలు ఎక్కువగా ఫోటో దిగుతారు, అమ్మాయిగా ఉన్న అబ్బాయే కదా అని చెప్పేసి అమ్మాయిలు ఎక్కువ ఫోటో దిగుతారు. రెమ్యూనరేషన్ పరంగా గతంలో బాగుందా అండి, అంటే జబర్దస్త్కు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఎప్పుడైనా సరే వినోద్ అనేవాడు రెమ్యూనరేషన్ పరంగా ఎప్పుడు మరీ తగ్గిలో కిందికి వెళ్ళిపోలేదు, మరీ నాకు ఓ మంచి క్రేజ్ ఉందని చెప్పేసి ఎక్కి పైకి పోలేదు. ఎప్పుడైనా సరే నేను ఎక్కడైనా సరే కంఫర్టబుల్ బడ్జెట్లో వర్క్ చేస్తాను. సో ఇక్కడ రూపాయి ఎక్కువ వస్తుంది అంటే నేను తప్పకుండా రూపాయి ఎక్కువ తీసుకుంటా, లేదు ఇక్కడ అంతే వస్తుంది, వాళ్ళు అంతనే వర్క్ చేయగలరు, ఎఫర్ట్ చేయగలరు, కానీ మీ అవసరం అక్కడ ఉందంటే నేను అంతకే వర్క్ చేస్తాను. చంద్ర గారు చాలా బాగా చెప్పారండి మీ గురించి, చమక్ చంద్ర గారు ఇంటర్వ్యూ చేస్తే చాలా బాగా చెప్పారు, ఆయనకి ఎంతో సపోర్ట్ చేశారని. మీరు బిగినింగ్లో అంతా మీరే కదా? అవునవును, చాలా సపోర్ట్ చేశారని, ఈ స్టేజ్లో ఉన్నానంటే దానికి కారణం వినోదేనని అట్లా చెప్పారండి ఆయన. థ్యాంక్ యూ సో మచ్, అది అన్న గ్రేట్నెస్. ఎందుకంటే ఇవాళ రేపు ఒక ఉన్నత పొజిషన్లో ఉన్నాము అంటే కనుక ఎవరి గురించి కూడా చెప్పుకోరు. అలాంటిది అన్నయ్య, అన్నయ్య నా గురించి ఎంత చెప్పాడో నేను కూడా అన్నయ్య గురించి అంతే చెప్పాలి. ఎందుకంటే అన్న స్కిట్స్లో చేశాను కాబట్టి ఈరోజు నాకంటే ఒక రిప్యుటేషన్, గుర్తింపు. సో థ్యాంక్ యూ చంద్ర అన్నయ్య, సో ఇంత చక్కటి ఆపర్చునిటీస్ నాకు ఇచ్చారు. సో చక్కగా నేను ఈరోజు ఈ స్టేజ్లో కూర్చొని మాట్లాడగలిగేటటువంటి ఆపర్చునిటీ నాకు ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. కలుస్తుంటారా, మాట్లాడతారా? నేననే కలిసాను. అవునా, ఓకే. ఏం చేస్తున్నారంటే చంద్ర గారు అండి ఇప్పుడు? చంద్ర గారు ప్రజెంట్ మూవీస్లో బిజీగా ఉన్నారు,
మన కామెడీ స్టార్ట్ చేశారు. ఓకే, ఆ షో కంప్లీట్గా ఆపేశారండి, అదిరింది. అదిరింది స్టాప్ అయిందండి దాని. ఇంకా జీ తెలుగులో ఏం చేయట్లేదు కామెడీ షోస్. సో నౌ మాటివి ప్రాపర్టీ విషయంలో ఇష్యూ అయింది అప్పుడు. యా, అది ఏమన్నా సాల్వ్ అయిందా అండి? ఇప్పటికీ అంతే స్టిల్ సాల్వ్ అవ్వలేదండి, ఇంకా జరుగుతున్నది. బికాస్ ఆఫ్ ఏంటంటే కోవిడ్ వల్ల కోర్టులు కానీ పోలీస్ స్టేషన్స్ కానీ అన్నీ క్లోజ్ అయి ఉండడము. సో ఇప్పుడిప్పుడే అన్నీ రికవర్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడిప్పుడు మళ్ళీ గాండ పడుతుంది అది సమస్య. సాల్వ్ అయితే మంచిదే. సాల్వ్ అయిందండి, అవుతుంది, అవుతే మంచిదే అంటే. ఓకే ఓకే, కోర్టులో ఉందా ఇప్పుడు ప్రజెంట్? అవును, వాళ్ళ మీద కూడా అప్పుడు మీరు కేసు పెట్టారు, మీ మీద దాడి చేసిన వాళ్ళని, వాళ్ళంతా మళ్ళీ బయటనే ఉన్నారు. కోర్టులో కేసు అయితే నడుస్తూ ఉంది, వాళ్ళు బయటనే ఉన్నారు. బెయిల్ వచ్చేసింది అయితే, మళ్ళీ ఏమన్నా మీ మీద మాట్లాడడం దాని తర్వాత 2-3 times చేశారు. కానీ దాని తర్వాత నేను మళ్ళీ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం, వాళ్ళు కాస్త గట్టిగా చెప్పడం, దాని తర్వాత ఇప్పుడు అంత కూల్ అయిపోయింది. ఓకే, మూవీస్లో చేయట్లేదా మీరు? చేస్తున్నానండి. మన రీసెంట్గా నాది హౌస్ అరెస్ట్ అనే మూవీ రిలీజ్ అయింది. సో నేను సప్తగిరి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు మెయిన్ లీడ్ చేశాము. సో దానికి మంచి మీరు ఒకసారి మూవీ చూడండి, పోస్టర్ చూసి ఉంటా నాకు తెలిసి. మీరు నేను అదే విన్నాను కానీ వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది మూవీ కూడా, అది మంచిగా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఎవరికి చేశారు? సప్తగిరి గారు. సప్తగిరి గారికి పేరా? ఓకే. సో చాలా మంచి క్యారెక్టర్ అనమాట. సో డైరెక్టర్ గారు నా కోసమే అని చెప్పేసి, నిన్ను నమ్మి నేను ఇస్తున్నాను సో అని చెప్పేసి చెప్పారు స్టార్టింగ్ రోజు, షూటింగ్ రోజు. సో దాని తర్వాత సినిమా కంప్లీట్ అయిన తర్వాత, సో నీకు నేను నిన్ను నమ్మి నేను క్యారెక్టర్ ఇచ్చినందుకు నువ్వు 100% కాదు 110% ఇచ్చావని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దాంతోపాటు సపోర్ట్ చేసిన సప్తగిరి అన్నయ్య కానివ్వండి, వర్క్ చేసిన శ్రీనివాస్ రెడ్డి గారు, రోలర్ రఘు గారు, తాగుబోతు రమేష్ అన్నయ్య అందరూ కూడా సో చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు, చాలా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే, ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అమ్మాయి గెటప్లో వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఏదైనా ఫేస్ చేస్తుంటారా అండి ఎవరితోటన్నా ఇష్యూస్? కామన్ అండి అది. ఇప్పుడు నార్మల్గా అమ్మాయిని వెళ్తేనే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక అబ్బాయి అమ్మాయిగా వెళ్తే తప్పకుండా ఇబ్బంది పడతాడు. యాక్చువల్లీ ఒక అబ్బాయి అమ్మాయిగా నలుగురిలో నిల్చోవాలంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ కదా. అవును, ఎందుకంటే మనం మనలాగా రోడ్డు మీదకి వెళ్ళి నిల్చోవాలంటే నమ్మ నలుగురు ఏమనుకుంటారు అనుకుంటాం. అలాంటిది మనం కానీ మనం మన వేరే వేషం వేసుకొని అక్కడ నలుగురిలో నిల్చోవాలి అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు, బట్ క్రిటిసైజ్ చేసే వాళ్ళకంటే ఎక్కువగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఎంకరేజ్మెంట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి వీ ఓన్లీ వర్క్ ఫర్ ద పీపుల్ హూ ఎంకరేజెస్, అంతే. క్రిటిసైజ్ చేసే వాళ్ళ గురించి తెలియస్తాం, పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పుడు పక్కన క్రిటిసైజ్ చేస్తాడు, నువ్వు ఎదురుగా నిల్చుంటే వినోద్ గారు ఒక సెల్ఫీ అంటాడు. సో ఏ పర్సన్ అయితే నేను క్రిటిసైజ్ చేస్తున్నాడో హీ ఓన్లీ రెస్పెక్ట్స్ యూ, హీ ఓన్లీ నీడ్స్ యువర్ ఎంటర్టైన్మెంట్. సో దాని గురించి ఎవరు క్రిటిసైజ్ పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. మీరు క్యారెక్టర్ చేస్తుంటే స్టేజ్ మీద లేడీ గెటప్లో ఉండి చేస్తుంటే ఎక్కడా కూడా అబ్బాయి అనే ఫీలింగ్ కలగదండి అసలు? అమ్మాయి ఎట్లా అయితే పర్ఫెక్ట్గా ఎలా యాక్ట్ చేస్తారు అట్లే చేస్తారు మీరు అసలు? అది చూసే వాళ్ళు యాక్సెప్ట్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి అంత యాక్సెప్ట్ చేసినందుకు నేను ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు ఆడియన్స్ ఏముంది మేము చేస్తాము, మేము సెలబ్రిటీస్ అది ఇది అని. చాలా తప్పు. ఎందుకంటే ఆడియన్స్ అనే వాళ్ళ చేతిలో ఎంత పవర్ ఉంటుందంటే ఓవర్ నైట్ స్టార్ని చేయగల పవర్ వాళ్ళకే ఉంటుంది. ఓవర్ నైట్ నీ దగ్గర ఉన్న స్టార్డమ్ని మొత్తం లాక్కునే పవర్ కూడా ఆడియన్స్కి ఉంటుంది. కరెక్ట్, అది. సో వీ వాంట్ టు రెస్పెక్ట్ ఆడియన్స్, వీ వాంట్ టు వర్క్ ఫర్ ఆడియన్స్, వీ వాంట్ టు లీవ్ ఫర్ ఆడియన్స్ ఓన్లీ. ఎందుకంటే ఒక మనిషి సెలబ్రిటీ అయ్యాడు, ఒక స్టార్ హోదా వచ్చింది అంటే నిజం చెప్తున్నాను నిరుపమ గారు, జీవితము జనాలకు ఇచ్చేసినట్టే దాదాపుగా. ఎందుకంటే ఇప్పుడు మీరున్నారు, సపోజ్ మన కెమెరామెన్ గారు ఉన్నారనుకోండి, మహేష్ గారు. సో ఆయన జనాలకు తెలియదు బయట, అవును, బట్ బ్యాక్ సైడ్ ఆఫ్ కెమెరా వర్క్ చేస్తారు. ఆయన ఇప్పుడు పోయి ఒక నా చార్మినార్ దగ్గర పానీపూరి తింటే ఎవరైనా పట్టించుకుంటారా? తెలియదు కదా ఎవరికి, పట్టించుకోరు. ఇప్పుడు మనం ఉన్నాం, వెళ్ళి పానీపూరి తింటే నలుగురు వస్తారు. సో ఒక పానీపూరి తినాలన్నా సరే జనాలు చూసి డిసైడ్ చేసేటటువంటి స్టేజ్లో ఒక స్టార్ ఉంటారు ఇప్పటికీ కానీ. సో ఒక స్టార్ అయిన తర్వాత మా జీవితాలన్నీ జనాలకే ఇచ్చేస్తాం కాబట్టి, మీకోసం మేము వర్క్ చేస్తాం కాబట్టి దయచేసి ఒక మాట కానీ ఒక ఆడపిల్లని కానివ్వండి, అంటే జెంట్స్ను దాదాపుగా అంటారనడం నాకు తెలియదు, కానీ లేడీస్ని చాలా వరకు క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు ఒక ఫిలిం ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు అంటే. సో ఓకే, క్రిటిసైజ్ చేయండి, బట్ చేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. దాని తర్వాత కూడా మీరు క్రిటిసైజ్ చేయాలనుకుంటే చేసుకోండి, దాన్ని ఎవరు ఆపరు కానీ, బట్ థింక్ వన్స్ మీరు క్రిటిసైజ్ చేసే ముందు. ఎందుకంటే మా జీవితాలన్నీ కూడా మీ ముందుకు. ఇప్పుడు ఏమవసరం అండి, ఇప్పుడు ఒక ఇప్పుడు రీసెంట్గా టైమ్స్లో మనం చూస్తుంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసారు ప్రతి ఒక్కరు కూడా, ఇంట్లో జరిగే విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఏమవసరం? సో మన ఆడియన్స్,
మన వాళ్ళు మన ఫ్యామిలీ అనుకున్నాం కాబట్టి వి వాంట్ టు షేర్ ఎవ్రీథింగ్ అవర్ ఫ్యామిలీ థింగ్స్ విత్ యూ అని కాబట్టి మీకు మేము షేర్ చేసుకుంటాం కాబట్టి దయచేసి ఎవరైనా సరే ఒక పర్సన్ క్రిటిసైజ్ చేసే ముందు థింక్ వన్స్. వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకే ఉంటారు వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు అలా ఆలోచించట్లేదు కదా నిరుపమ గారు. ఇప్పుడు రీసెంట్గా చూస్తే అవును 3 సంవత్సరాల పాపని రేప్ చేసిన రోజులు వచ్చేసాయి, ఏం చెప్పలేము. సో ఏంటంటే ఒకటే విషయం అంటే మామూలుగా అమ్మాయి అమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, చక్కగా పద్ధతిగా డ్రెస్ వేసుకో అమ్మా అని చెప్పడం మానేసేసి బయటికి వెళ్ళే ముందు ఎవరైనా ఒక మొగాడని మీద చెయ్యేస్తే లాగి పెట్టి ఒకటి కొట్టమ్మా అని నేర్పించేస్తే అది బెటర్. అమ్మాయికి అది నేర్పించాలి. ఒక అమ్మాయి మీద ఎవడైనా చెయ్యేస్తే వాడిని నువ్వు లాగి పెట్టి కొట్టరా అని చెప్పేసి అబ్బాయికి నేర్పించాలి. సో అది నేర్పించినప్పుడే సమాజం చాలా చక్కగా ఉంటుంది, వండర్ఫుల్గా ముందుకెళ్తుంది. సుధీర్ గారు రష్మి గారిది ఏంటి అసలు వాళ్ళిద్దరిది? యాంకర్స్ అండి ఇద్దరు, తెలియదా మీకు? అంతేనా? వాళ్ళని అలా ప్రమోట్ చేస్తూ ఉంటారు పెళ్ళెప్పుడు అంటారు, లేకపోతే ఇద్దరిని క్లోజ్గా చూపిస్తారు, కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వటం వల్ల చూపిస్తున్నారా లేకపోతే ఇంకేమన్నా ఉందా అనేది ఎవరికి అర్థం కాకుండా ఉంది. ఇప్పుడు ఒక గులాబ్ జామ్ని మనము తినాలి అంటే అది క్షీరాలు ఉన్నప్పుడే తింటాం, బయటకు వచ్చి ఎండిపోయినాక తినో. సో షీరా అనేది కెమిస్ట్రీ అయితే ఆ గులాబ్ జామ్ అన్న వ్యక్తులు రష్మి గారు సుధీర్ గారు. ఆ కెమిస్ట్రీ అక్కడ ఉన్నప్పుడు మాత్రమే టేస్టీగా చక్కగా అందరు చూసే విధంగా తినే విధంగా ఉంటారు. అంతే అంతకుమించి ఏం లేదు. ఓకే, పోనీ వీళ్ళిద్దరు పరిస్థితి ఏంటి? వర్ష గారును ఇమ్మాన్యుయల్ గారు, ఇమ్ము. అవునా? నాకు తెలియదండి. ఏ దొంగి, మీకు తెలీదా? వర్ష గారు షీఈ్ వెరీ బ్యూటిఫుల్, ఇమ్మాన్యుయల్ ఒక నల్ల బంగారం. నల్ల బంగారమా? సో ఇద్దరు చక్కగా కామెడీ చేస్తారు, చక్కగా స్కిట్స్ చేస్తారు, జనాన్ని ఎంటర్టైన్ చేస్తారు. అంతకంటే ఏం చెప్పారు, వీళ్ళిద్దరు కూడా మంచి పేరు, వీళ్ళిద్దరి మధ్యన కూడా సంథింగ్ సంథింగ్ అని చెప్పేసి మధ్యన వినిపిస్తూ ఉన్నాయి. ఏం లేదండి, ఆల్ ఫర్ 29 పీపుల్ అంతే. అంతే అంతే, తర్వాత ఏముండదు, ఆఫ్ ద స్క్రీన్ ఏముండదు, ఏముండదు. కానీ మరి ఎందుకు జనాలు పిచ్చోళ్ళని చేస్తున్నారు? పిచ్చోళ్ళని చేయట్లేదండి, ఎంటర్టైన్ చేస్తున్నాం అంతే. అంతేనా? అంతేనండి. అంటే చాలామందికి అర్థం కావట్లా, ఏంటి వీళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని చెప్పేసి. ఈ మధ్యన మళ్ళీ ఇంకో కొత్త వాళ్ళు తయారయ్యారు, రాకేష్ గారు రోహిణి గారిది కూడా ఇంకో పేరు. ఓకే, మొత్తం 3 పేర్స్ తోటి అల్లాడిచ్చేస్తారు. కాదండి, ఎందుకండి అంత ఆలోచిస్తారు, పెళ్లి చేసుకుంటే చెప్తారు కదండి. అంతేనా అండి, పెడతారు కదండి, ఎందుకంటే ఆలోచన మీకు? నాకు కాదండి, జనాలకు ఉంది, ఆ జనాలది నేను అడిగాను అంతే. నాకు అసలు చేసుకుంటే మాత్రం సోషల్ మీడియాలో పెడతారండి, నో ప్రాబ్లం. అంతేనా? అంటే మీకేం తెలియదు, మీరేం చెప్పారు? నాకు తెలియదు, అసలు తెలిసినా చెప్పరు. తెలియదని కాదు చెప్తుంది, అసలు అక్కడ ఏం లేదు తెలియాల్సింది, నేను ఏం చెప్పాలి? అక్కడ ఏదైనా ఉంటే తెలుసుకొని చెప్పాలన్నా అది ఏదైనా చేస్తున్నారు అబ్బా. క్రియేట్ ఏం చేయట్లేదండి, ఓన్లీ కామెడీ చేస్తున్నాం అంతే. మళ్ళీ ఇలా వచ్చారు. ఓకే, అవినాష్ గారికి రీసెంట్గా మ్యారేజ్ అయినట్టుంది, వెళ్ళారా? అవును. లేదండి. ఏమి అంటే నేను వెళ్ళకూడదు కాబట్టి వెళ్ళాను. ఓకే ఓకే, ఫాదర్ది తర్వాత అయిందండి, డాడీది జరిగి పెద్ద కర్మ జరిగే రోజు జరిగింది ఆ అబ్బాయి మ్యారేజ్. సో నేను అప్పటికి వెళ్ళకూడదు కాబట్టి వెళ్ళలేదు. అన్ని మీరే చేశారండి ఫాదర్కి? మీరే చేయాలి కదా. సో నాకు సపోర్ట్ చేశారు నా ఫ్రెండ్స్ అందరు కూడా. సో జబర్దస్త్ నుంచి మా పవన్ కానివ్వండి, ఆదిరి అభిన్న కానివ్వండి, సో మన నవీన్ అన్న కానివ్వండి, హరి కానివ్వండి. సో నేను ఎక్కువగా నా హార్ట్కి దగ్గరగా తీసుకున్న పర్సన్ మా అక్క దివ్య అక్క శబానా అని ఒక వ్యక్తి ఉన్నారనమాట. సో మంచలక్ష్మి గారు చాలా విరామమైన అమ్మాయి. సో మంచలక్ష్మి గారికి కూడా అమ్మాయి అంటే చాలా రెస్పెక్ట్. సో వాళ్ళందరూ ఉండి నాకు సపోర్ట్ చేసి కార్యక్రమాలు చేశారు. త్వరలోనే మళ్ళీ మీరు జబర్దస్త్లోకి వచ్చి జబర్దస్త్ ప్రేక్షకులు అందరినీ అలరించాలని, అలరిస్తారని, బై గాడ్స్ గ్రేస్ అండ్ ఆల్ ఆడియన్స్ సపోర్ట్, యా అలరిస్తారని ఆశిస్తూ, మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.